హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయల్ కార్ వాష్. ఈరోజు మనం నిస్సాన్ సన్నీ కారు క్లీన్ చేస్తున్నాం, ఇంటీరియర్ అది ఎలా క్లీన్ చేయాలో మీరు కూడా చూడండి. ఫస్ట్ అండర్ బాడీ క్లీన్ చేస్తామట, కింద అంతా చాలా నీట్గా క్లీన్ చేయాలి కదా. కింద ఎలా క్లీన్ చేయాలో మీరు కూడా ఒకసారి చూడండి, కింద పార్ట్ అంతా ఎలా ఉంటుంది. ఈ కార్ అయితే మేము చాలా రెగ్యులర్గా వారానికి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాం, చాలా నీట్గా ఉంటుంది, అందువల్ల పెద్ద మట్టి గట్ర ఏం లేదు. ఈ కారు వీక్లీ వన్స్ ఒకసారి మా దగ్గరికి వస్తూ ఉంటుంది, చాలా నీట్గా చూసుకుంటారు కస్టమర్ కూడా. ఒకసారి చూడండి ఎలా క్లీన్ చేయాలో, అంతా మీకు చూపిస్తున్నాను. కింద అంతా ఎలాగ క్లీన్ చేయాలి, మీ దగ్గర ఇంటి దగ్గర క్లీన్ చేసుకునేది అవ్వదు కానీ మా కార్ వాష్లో క్లీన్ చేస్తారు ఎలాగ. ఫస్ట్ ఇలా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఫోమ్ అంతా నీట్గా కొట్టి వీల్స్ టైర్లు అన్నీ క్లీన్ చేస్తూ ఉండాలి. మేము మామూలు కార్లు అయితే ఇలా కింద కూడా ఫోమ్ కొట్టాం, కానీ కస్టమర్ మనకి బాగా క్లీన్ చేయమన్నారు కాబట్టి కొడుతున్నాం. చూసారు కదా కింద ఏరియా అంతా అలా ఉంటుంది. అలా లోపలంతా అలా క్లీన్ చేసుకోవాలి బ్రష్తో. వీల్స్ అన్నీ ఎలా వీల్స్ కాబట్టి చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. కారు అందం వీల్స్ టైర్లు చాలా నీట్గా ఉంటే చాలా ఆటోమేటిక్గా కారు కూడా అందంగా ఉన్నట్టే. మీరు కూడా ఇంటికడ ఎలా క్లీన్ చేసుకోవాలి చూడండి. కార్ డిక్కీలో చేపలు పెట్టడం వల్ల అదంతా స్మెల్ వచ్చేస్తుంది కార్ అంతా.
దానివల్ల మొత్తం ఇంటీరియర్ అంతా క్లీన్ చేయవలసి వస్తుంది. ఒకసారి మీరు కూడా చూడండి, అంతా కింద అంతా రెడ్ బ్లడ్ గట్ట పడిపోయి స్మెల్ అయితే చాలా ఎక్కువ వస్తుంది, చూసారు కదా. మీరు కూడా ఎప్పుడైనా చేపలు వెనకాల పెట్టి తీసుకొస్తారు కామన్గా అందరూ, ఇంటీరియర్ ఎలా క్లీన్ చేయాలని అనుకుంటారు కదా, ఒకసారి వీడియో చూడండి. మేమైతే చాలా నీట్గా చేసాం కార్ అంతానే, అలా ప్రతిదీ చేసుకుంటే స్మెల్ అన్నది రాదు, కంఫర్ట్తో క్లీన్ చేయాలి తర్వాత. కానీ చాలా ఎక్కువ టైం పడుతుంది కార్, ఒక కార్ స్మెల్ కానీ వస్తే కనుక చాలా ఎక్కువ టైం తీసుకొని క్లీన్ చేయాలి. మాకు ఇంచుమించు 2 గంటలన్నర పట్టింది ఒక్కొక్క కార్ క్లీన్ చేయడానికి. మామూలుగా ఈ కార్ క్లీన్ చేయడానికి 400 తీసుకుంటాం, కానీ కార్ మేము 800 తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే అంత వర్క్ చేసాం దానికి. ఒకసారి మీరు కూడా చూస్తారు కదా, ప్రతిదీ కూడా చాలా నీట్గా క్లీన్ చేసాం, ఎందుకంటే స్మెల్ అయితే చాలా ఎక్కువ వస్తుంది, దానివల్ల చేయవలసి వచ్చింది. స్మెల్ కోసమే కాదు, మనం కారు ఇంటీరియర్ క్లీన్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మా కార్ వాష్లో క్లీన్ చేయాలంటే ఈ కార్కి 1500 తీసుకుంటాం, అదే మీరు ఇంటికడైతే ఒక్క 4 గంటలు ఓపిక పెట్టి క్లీన్ చేసుకుంటే ఆ డబ్బులు మీకు కూడా సేవ్ కదా. అసలు ఇంటీరియర్ క్లీనింగ్ అంటారు కానీ అదేంటో మీకు కూడా తెలియదు కదా, ఒకసారి వీడియో చూడండి. ప్రతిది కూడా చాలా నీట్గా క్లీన్ చేస్తాం, అలాగే క్లీన్ చేయాలి, దీనివల్ల మేము డబ్బులు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంటీరియర్ క్లీనింగ్. ఈ ఫోమ్తో వాటర్తో అంతా లిక్విడ్ ఉంటుంది దాంట్లో, దాంతో శుభ్రంగా అంతా స్ప్రే చేసి అంతా శుభ్రంగా కడగాలి. ఇలా ప్రతి డోరు కడుగుతూ ఉండాలి, మీకైతే టైం అయితే చాలా ఎక్కువ పడుతుంది. ఈ ఇంటీరియర్ క్లీన్ చేయడానికి 3M కంపెనీలో లిక్విడ్ ఉంటుంది, అది లీటర్ వచ్చేసి 500 ఉంటుంది, దాంతో క్లీన్ చేస్తాం మేము కూడా. తర్వాత ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా తులిసేస్తే చాలా నీట్గా వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది, కొత్త కార్లో ఉంటుంది సీట్లన్నీ కూడా, నెక్స్ట్ లెవెల్. ఈ 4 డోర్లు క్లీన్ చేయడానికి మాకు ఇంచుమించు 1/2 గంట కన్నా ఎక్కువ పట్టింది, అలా అంత ఓపికగా క్లీన్ చేయాలి ఇంటీరియర్ అంటే. కానీ చాలా బాగుంటుంది రిజల్ట్ అయితే. ఈ లోపల చూసారు కదా, ఇదంతా కూడా చాలా డస్ట్గా ఉంటుంది. ఈ కార్ అయితే కొత్తగానే ఉంటుంది, అయినా ఎందుకు చేస్తున్నాం అంటే స్మెల్ కోసం చేస్తున్నాం మేము, స్మెల్ అంతా పోవాలి కదా, అందువల్ల క్లీన్ చేస్తున్నాం. నేను మళ్ళీ ప్రత్యేకించి బ్యాస్ట్లు అన్నీ తీసుకోవాల్సి వచ్చింది, వాటితో క్లీన్ చేస్తే సరిపోద్ది, ఇవి లేకపోయినా గుడ్డతోనే క్లీన్ చేసేచ్చు. పర్టికులర్గా వీడియో కోసం చేస్తున్నాం కానీ లేకపోతే అందరూ అలా క్లీన్ చేస్తారు అంతే కదా. బాటిల్స్ పెట్టుకునే దాంట్లో అయితే ఇలాంటి బ్రష్లతో క్లీన్ చేస్తే బాగుంటుంది, చూసారా అంతా క్లీన్ అయిపోయింది, తులిసేస్తే సరిపోద్ది అలాగా. చూసారు కదా చాలా నీట్గా వచ్చింది. వీడియోకి వాయిస్ ఇవ్వాలని నాకు ఉంది కానీ చెప్పలేకపోతున్నాను, అందువల్లే గ్యాప్ ఇచ్చి మాట్లాడవలసి వస్తుంది. చూద్దాం ముందు ముందు ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది. కంటెంట్ అయితే చాలా ఉంది కానీ వాయిస్ ఇవ్వడమే పెద్ద టాస్క్ అయిపోతుంది కదా. ఏసీ క్లీన్ చేసుకునే బ్రష్ అనమాట, ఇవి ప్రతిదీ కూడా మనకి ఫ్లిప్కార్ట్లో దొరికితే, ఇది 180 రూపాయలు, ఎంత రఫ్గా కానీ బాగా క్లీన్ అవుతుంది. ఇదైతే ఖచ్చితంగా కావాలి, మిగతా అన్ని ఎలాగైనా క్లీన్ చేయొచ్చు కానీ లోపలికి వెళ్ళడానికి అవ్వట్లేదు, దీంతో బాగా క్లీన్ అవుతుంది.
ఆ బటన్స్ ఉన్నాయి కదా అందులోకి అయితే వాటర్ వెళ్ళకూడదు, అదంతా సెన్సర్. చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి అక్కడ. అసలు వాటర్ ఫ్రెష్ చేయకుండా మేము కూడా చేయలేదు, ప్రస్తుతం కానీ పర్టికులర్గా దాని మీద ప్రెజర్ పెట్టి కొట్టలేదు. అవన్నీ పోయినంటే ఇంటీరియర్ 1500 కాస్తే 2000 అవుతుంది, 20000 అవుద్ది మీకు. జాగ్రత్త. కానీ ఇదే అన్నా ఓల్డ్ కార్ అయి ఉంటే మేము చేసిన దానికి చాలా బాగుంది. ఇదైతే స్మెల్ కోసం చేస్తున్నాం, కానీ పాత కార్లు బాగా డస్ట్ పట్టేసి ఉంటాయి కదా, అలాంటి కార్లు కానీ చేస్తుంటే కస్టమర్ మహా సాటిస్ఫై అయిపోయింది. అసలు మా కొరళ్ళు అయితే చాలా ఓపిగా చేస్తున్నారు. చూద్దాం ఈసారి పాత కార్ చేస్తాం, అది చేసిన తర్వాత మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇది ఆల్రెడీ కొత్త కారు, ఎంత చేసినా అందమే. వాక్యూమ్ క్లీనింగ్ లేని వాళ్ళు ఇలా క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. అసలు వాక్యూమ్ కూడా ఎందుకు పనిచేయదు, అంత నీట్గా వస్తుంది ఫ్లోర్ అన్నది. చూస్తున్నారు కదా, అలా క్లీన్ చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. సీట్లు కూడా అలాగే క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసాం కదా, ఇప్పుడు పాలిష్ పెడితే చాలా బాగుంటుంది కార్ అంతా కూడా. అది ఇంటి డాష్బోర్డ్ పాలిష్ అదంతా మనకి 3M కంపెనీలో దొరుకుతుంది, చాలా బాగుంటుంది కూడా.
ఒక స్పాంజ్ తీసుకొని దాని తల నీట్గా పెట్టాలి. ఇంకో పక్కన మా కుర్రాడు మొత్తం ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తున్నాడు. మొత్తం స్టాఫ్ ఒక ఐదుగురు ఉంటారు కాబట్టి నలుగురు నాలుగు సైలు చేస్తున్నారు. అలాగే డాష్ బోర్డు ఇంటీరియర్ అంతా అలా క్లీన్ చేసుకొని పాలిష్ పెట్టుకుంటే కార్ అన్నది చాలా బాగుంటూ ఉంటుంది. కానీ చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది, మన ఓపిక కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీనికి. మీరు క్లీన్ చేయాలంటే ఫోమే అవసరం లేదు, ఒక రెండు మూడు షాంపూలు బకెట్లు వేసి క్లాత్తో క్లీన్ చేసుకుని అయిపోద్ది. పర్టికులర్గా ఫోమ్ అంటూ ఏమి అవసరం లేదు ఇంటి దగ్గర క్లీన్ చేసుకునే వాళ్ళకి. మా దగ్గర అయితే అన్నీ ఉంటాయి కాబట్టి చూపిస్తున్నాను వీడియో. మీరైతే షాంపూతో క్లీన్ చేయండి, ఎలా అయినా ఒకటే బాగానే ఉంటుంది. కానీ తొడడం పెద్ద టాస్క్, ఇది తొడడం చాలా నీట్గా తొడాలి. వైట్ కలర్ కార్ తీసుకునే వాళ్ళు చాలా హ్యాపీ, అది ఎండలో ఉంచేసిన ఆరిపోద్ది. కానీ రెడ్ ఈ బ్లాక్ అయితే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. మీరైతే ఇలాంటి క్లాత్లు అయినా వాడచ్చు, లేదంటే సిల్క్ కొన్న చీర అయినా ఏదైనా పర్లేదు. ఇంటి దగ్గర క్లీన్ చేసుకునే వాళ్ళకి దాంతోనే క్లీన్ చేయొచ్చు, పర్వాలేదు. గీతలు ఏం పడవు, పర్టికులర్గా ఏం అవసరం లేదు మనకు కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంటీరియర్ క్లీనింగ్ అంటే ఇదే. చాలామంది ఇంటీరియర్ క్లీనింగ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు చేయించుకున్నంత మీరు ఉండి చేయించుకోలేరు, అంత ఓపిక ఉండదు, అందుకే ఇచ్చేసి వెళ్ళిపోతారు చాలామంది కార్లు. మీకు ఈ వీడియో చూస్తే ఇలా చేస్తారని ఒక ఐడియా వస్తుంది, అందుకే చూపిస్తున్నాను మీకు కూడా. చూసారు కదా కారు చాలా నీట్గా వచ్చింది ప్రతిది కూడా. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుద్దాం.